కరోనా మహమ్మారి విజృంభిస్తూ మరెన్నో ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఈ మహమ్మారి తీవ్రత మరింత ఎక్కువగా ఉండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీని ప్రభావంతో అన్ని దేశ ప్రజలు వణికిపోతున్నారు. మహబూబాబాద్ జిల్లా కరోనా మరల విజృంభిస్తోంది. కురువి మండల కేంద్రానికి చెందిన ఏకలవ్య గురుకులంలో ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విషయం ప్రిన్సిపాల్ కి తెలియగా ముగ్గురు విద్యార్థులను ఇంటికి పంపించారు. తర్వాత మిగిలిన విద్యార్థులందరికీ దగ్గరలో ఉన్న పిహెచ్సి డాక్టర్ ని పిలిపించి విద్యార్థులందరికీ కరోనా టెస్ట్ చేయించాము అని వీళ్ళందరికీ నెగిటివ్ వచ్చిందని సంబంధిత ప్రిన్సిపాల్ తెలిపారు. ఏకలవ్య గురుకులం కురవి స్కూల్లో నిన్న ఒక ముగ్గురు పిల్లలకి పాజిటివ్ వచ్చింది సార్ టెస్ట్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పిల్లలు ఇద్దరు, సెకండ్ ఇయర్ వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారు. ముగ్గురికి నిన్న మధ్యాహ్నం తెలిసింది మాకు పాజిటివ్ అని. వాళ్ళని వెంటనే ఇంటికి పంపించేసాం, పేరెంట్స్ని పిలిపించాం. సేఫ్గా ఉన్నారు ఆ పిల్లలు కూడా, పెద్ద సింటమ్స్ ఏమీ లేవు. ఇవి ఎట్లాగో అనుమానం వచ్చింది కాబట్టి పిల్లలతోటి ఇంటి దగ్గరలో ఉన్న పిల్లలు ఉంటారని వెంటనే ఇమీడియట్గా మనకి రిపోర్ట్ చేయాలి కాబట్టి కలెక్టర్ గారికి రిపోర్ట్ చేసేసాం. రిపోర్ట్ వెంటనే సార్ రెస్పాండ్ అయిపోయి మెడికల్ టీంను పంపించారు. నిన్న శానిటైజేషన్ అయింది, ఇవాళ మార్నింగ్ కూడా శానిటైజేషన్ అయింది. ఇప్పుడు ఎంఆర్ఓ గారు కూడా వచ్చి వెళ్ళారు. మళ్ళీ సాయంత్రం కూడా ఒకసారి శానిటైజేషన్ చేస్తామన్నారు. ఇప్పటి వరకు 120 పిల్లలకి టెస్టులు అయిపోయినాయండి. ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారు. అవుట్ ఆఫ్ 120 ఆల్ ఆర్ నెగిటివ్, రిజల్ట్ నెగిటివ్. ఇంకా కొంతమంది పిల్లలు ఉన్నారు, ఎవరికైనా పాజిటివ్ వస్తే ఇంకా వీళ్ళని కూడా అయిపోయాక కానీ మనకు కరెక్ట్గా డేటా రాదు. అది వచ్చాక మీకు కావాలంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాను.